టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? శరీరవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణయుగం వస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. దీని సంబంధించి మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకురాలు కీర్తన అమ్మంతో ఉన్నారు. కీర్తన గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఏంటంటే స్వర్ణయుగం అంటే ఏంటి మేడం? చక్కటి ప్రభుత్వం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుని ఆశించి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం. అంటే ఇప్పుడు కీర్తన గారు, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లుగా నవరత్నాలు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు, పెద్ద ఎత్తున వందల వేల కోట్ల రూపాయలతో ఖర్చు చేస్తున్నారు. అంటే ప్రజలకు డైరెక్ట్గా బటన్ నొక్కి డైరెక్ట్ బెనిఫిట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో ఇవి కాకుండా, అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ఇటువంటివి కాకుండా ఇంకా స్వర్ణయుగంలో కొత్తగా ప్రజలకు అందేది ఏముంటుంది? సార్ మీకు తెలియదు, నేను కాదు పెద్దవారు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీ రిపోర్ట్ లో నేను చాలాసార్లు షేర్ చేసాను, బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారే కావాల్సిన అవసరం లేదు. మీరో నేనో మన పిల్లలు కూడా బటన్ నొక్కచ్చేమో, కానీ అర్థం చేసుకోవాలి. బటన్ నొక్కలేమండి, ముఖ్యమంత్రి కాబట్టి బటన్ నొక్కుతాడు. ఆయన బటన్ నొక్కితేనే డబ్బులు అక్కడికి వెళ్తాయి. కీర్తన గారు బటన్ నొక్కడానికి అయ్యే ఖర్చు కూడా ప్రజల డబ్బే అంటున్నాను. నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రజల డబ్బు, ట్యాక్స్ డబ్బుతోనే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారే అవసరం లేదు, ఏ నాయకుడు ఉన్నా బటన్ నొక్కగలుగుతాడు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మనము జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం సంక్షేమం పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమం అంటే ఏంటి? అభివృద్ధి చేసి తద్వారా వచ్చే ఫలాలతో మీరు సంక్షేమం ఇంప్లిమెంట్ చేస్తే అందరూ శభాష్ అనే అంటారు. కానీ ఇక్కడ సంక్షేమం ఒక్కటే చూపిస్తూ అభివృద్ధి చేయకుండా అప్పుల దిశగా రాష్ట్రాన్ని ముంచుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని వద్దు అని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు నాడు నేడు లాంటి పథకాలు కావచ్చు, స్కూళ్లలో మౌలిక వసతుల వ్యవహారం కావచ్చు, లేకుంటే హాస్పిటల్స్కు సంబంధించిన సౌకర్యాల్లో బెటర్మెంట్ కావచ్చు, ఇవి అభివృద్ధిగా మీరు భావించట్లేదా? అంటే జనసేన పార్టీ అభివృద్ధి వైసీపీ మూడు రంగుల్లో కనపడుతుందేమో, కానీ నిజంగా వాస్తవంగా అయితే నాకు కనిపించట్లేదు. ఇది నేను వాస్తవంగా ఏ వైసీపీ క్యాడర్ లో ఉన్న వ్యక్తి వచ్చినా నేను నిరూపించగలుగుతాను సాక్ష్యాలతో సహా. ఎందుకంటే నేను చూస్తున్నాను, నా తిరుపతి ప్రాంతంలోనే ఒక బిడ్డని 90 కిలోమీటర్ల మేర అంబులెన్స్ లో తల్లిదండ్రులు శవంగా మోసుకుపోతుంటే ఆ మహాప్రస్థాన వెహికల్స్ ఎక్కడున్నాయో నాకు కనిపించలేదు. వైద్యం అందుబాటులో లేక, అవసరమైన చికిత్సలు ఏర్పాటు చేసే వ్యవస్థ కూడా లేక పసిబిడ్డలు చనిపోతూ ఉంటే మాకు ఇక్కడ మెటర్నిటీ వార్డ్ లో ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నప్పుడు నేను కూడా చూశాను. సో నాకు ఇక్కడ వైద్యము, విద్య, ఇంకా విద్య గురించి మాట్లాడదాం. నాడు నేడు అని నాలుగు పిక్చర్లు ఒక స్కూల్ పెట్టి మిగతా చోట్ల అంతా బల్లెలు అంతా విరిగిపోయి పైనుంచి పడిపోతున్న బిడ్డలకి దెబ్బలు తగులుతున్న ఫోటోలు వీడియోలు మేము చూస్తున్నాం. నాలుగు చీరలు కప్పి బిడ్డలు స్నానం చేస్తున్న వీడియోలు నేను చూస్తున్నాను. ప్రజెంట్ ఆడకూతుర్లు ఇవన్నీ నాడు నేడు కింద ఎలా డెవలప్ అయ్యాయని మీరు చెప్పగలుగుతారండి? విద్య లేదు, వైద్యం లేదు, మౌలిక సదుపాయాలు కల్పన లేదు, రోడ్లు సరిగ్గా లేక చూస్తున్నాం. ప్రతి ఒక్క డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మేము చెప్తూనే ఉన్నాం. కేటీఆర్ గారు కూడా మొన్న హేళన చేసి మాట్లాడారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చక్కగా ఉందని మీ బోర్డు వాళ్ళు అంటున్నారో నాకు అర్థం కాదు. ఓకే, అయితే కీర్తన గారు ఇప్పుడు మీ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు ఇంకొక మాట కూడా అన్నారు, అంటే జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అంటే ఈసారి ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ఆయన అన్నారు. ఏంటి, జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందా లేక జనసేన ప్లస్ టీడీపీ కలిసిన రెండు పార్టీలతో కూడిన ప్రభుత్వం ఏర్పడుతుందా? నాగబాబు అన్నయ్య గారి మాటలు మీరు క్లియర్ గా వినుంటారు. ఆయన ఏం చెప్పారంటే అధినాయకుడి మాటే శాసనంగా మనం ఉండాలి, కేవలం మనం ఎంతమంది ప్రేరేపించి వాళ్ళ చేత ఓట్లు వేయించగలుగుతున్నాము, చక్కటి పరిపాలన అందుకోవడం కోసం ఎంతమంది ఇష్టపడుతున్నారనే విధంగా మేము ఆలోచించి మేము మా ఓటు హక్కును వినియోగించుకోవడం ఒకటే మన చేతుల్లో ఉంటది. పొత్తు అనే అంశం ఓన్లీ అధినాయకుడి చేతిలో ఉంటారు. అది టీడీపీ జనసేన కలిసి వస్తుందా, టీడీపీ జనసేన అండ్ బీజేపీ కలిసి వస్తుందా, లేదా బీజేపీ జనసేన వస్తుందా, మా పరిధిలో లేని అంశం. కేవలం మేము చక్కటి పరిపాలన ఎన్నుకోవడానికి మాకున్న సదవకాశం ఏంటంటే ఓటు వేయడం, అది కరెక్ట్ గా వినియోగించుకోవడం ఒకటే మా చేతుల్లో ఉంది. అలాగే మేము స్వర్ణపాలన తెచ్చుకోగలుగుతాం. ఓకే, ఆగస్టు కల్లా వారాహి రథంతో, వారాహి ప్రచార రథంతో జగన్ సారీ పవన్ కళ్యాణ్ బయటకు వెళ్తారు, అంటే ప్రచారానికి వెళ్తారని అందరూ అంటున్నారు. సో ఆగస్టు లోపు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు రూపొందించాలనుకుంటున్నారు, రూపొందిస్తున్నారు, లేదా వారాహితోటే మొత్తంగా జనసేన పార్టీ ఉద్యమాలు మళ్ళీ చేపట్టబోతుందా?
అలా సార్ మీరు చూస్తున్నారు నాగబాబు అన్నయ్య గారు కావచ్చు మనోహర్ గారు కావచ్చు నిత్యం ప్రజల్లో ఉంటూ మీకు రోజు మాతో ఇంటరాక్ట్ అవుతున్నారు సార్ ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రజలతో ముఖ్య నాయకులతో జూమ్ మీట్లు కండక్ట్ చేసి అక్కడ ఉన్న డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటున్నారు వారాహి యాత్ర మొదలయ్యే లోపలే ఇక్కడ మేము ఎలాంటి మేనిఫెస్టో డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాము మా ఏరియాస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాటికి సొల్యూషన్స్ ఏ విధంగా ఇవ్వగలుగుతాము ఎస్పెషల్లీ యువత గురించి కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రతి ఒక్క మీట్ లో డిస్కషన్స్ నాగబాబు గారు చేస్తున్నారు అలాగే మనోహర్ సార్ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఆయనకు సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుంటూ అలా కూడా కార్యవర్గంతో ఆయన మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నారు సో యాజ్ యూజువల్ మేము కూడా మాకు ఇచ్చిన వర్క్ ప్రకారం మేము కూడా ప్రజల్లోకి వెళ్తున్నాం మా వర్క్ మేము వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అని చెప్పాలంటే రైట్ కీర్తన గారు ఇప్పుడు వారాహి యాత్ర ప్రారంభానికి ముందే ఈ పొత్తులకు సంబంధించిన వ్యవహారంలో ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందా అవసరం ఏముంది సార్ దాని గురించి కేవలం ప్రజలకు చేరువయ్యే పని వారాహి చేస్తుంది దాంట్లో పొత్తుల అంశం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు నేను అడిగేది ఏంటంటే మీ అధ్యక్షుడు వారాహితో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మీ రెండు పార్టీలు జనసేన టీడీపీ మధ్య ఒక పొత్తు లాంటిది ఏర్పడే అవకాశం ఉందా అంటే క్లారిటీ వస్తుందా అంటున్నా అలాంటిది అయితే నేను కరెక్ట్ గా చెప్పలేను ఎందుకంటే పొత్తులు అనేది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటారు కాబట్టి అప్పటికే ఆ ప్రయోజనాల గురించి మాట్లాడతారని నేను అనుకోను రాబో రోజుల్లో ఇద్దరి బలాబలాలు చూసుకునేసి ప్రజలకు చేరువైన తర్వాత మాట్లాడతారని అనుకుంటాను ఓకే అంటే పొత్తులు ఉన్నా లేకపోయినా జనసేన ప్రభుత్వం ఏర్పడడం ఖాయం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటారు ఖచ్చితంగా అదే మాట పైన ప్రతి ఒక్కరి అభిప్రాయం ఉంది జనసేన క్యాడర్ లో పవన్ కళ్యాణ్ గారి మాటే శాసనంగా పనిచేస్తున్నాం కాబట్టి మా అందరి ఆకాంక్ష ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తుల్లో వెళ్ళినా ఇండివిజువల్ గా వెళ్ళినా సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారే ఉంటారని మా నమ్మకం రైట్ ఓకే థాంక్యూ చెప్పండి మేడం జనసేన పార్టీ ఈ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు చెప్పింది నూటికి నూరు పాళ్ళు జరిగి తీరుతుందని ఆ పార్టీ నాయకురాలు కీర్తన చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్.